నాకు ఇచ్చిన శక్తి అంతటితో ఆయన ఆరాధిద్దామా. Body.
కదలని మెదలని శిల్పాల్లా ఉన్నారండి. వాళ్ళు పాడుతున్నారు లేదో కూడా అర్థమవట్లేదు. కొంచెం కదులుదాం, ఉత్సాహగానము చేయచ్చు ఆయన సన్నిధికి రండని వాక్యం సెలవిస్తుంది. ఓపిక లేకపోయినా, శక్తి లేకపోయినా, స్వరం రాకపోయినా ఏం పర్వాలేదు, పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆనందిస్తూ ఆరాధిద్దాం. ఇంకొకసారి ఒకసారి రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్ చెప్పలు కొడదామండి. ఐ థింక్ వీ కెన్ డూ ఇట్ కదండి. లోకంలో వ్యర్థమైన స్థలాల్లో ఎంతోమంది ఎన్నో నృత్యాలు చేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆర్భాటంగా ఆయన ఆరాధించటము అదొక గొప్ప కార్యమే. ఎందుకంటే మన దేవుడు రాజుల రాజు, సామాన్యుడు కాదండి. సామాన్యంగా స్తుతిస్తే సరిపోదు. అసమానుడైన దేవుడు ఆయన సన్నిధిలో మనం చేసే స్తోత్ర అర్పణ చాలా శ్రేష్టంగా ఉండాలి. ఇంకొకసారి పాడదామా? ఇంకెందుకంటే గట్టిగా పాడలేను అన్నంతగా శక్తి అంతా వాడి ఏసయ్యా వందనాలు. ఎంతమంది దాటిపోయారండి ఈ లోకాన్ని కోవిడ్ టైంలో. ముందు రోజు కనబడిన వాళ్ళు నెక్స్ట్ రోజుకి లేరు. మనం ఏమి గొప్పవారమని, మనలో ఏ మంచితనం ఉందని, ఎంత యోగ్యత ఉందని దేవుడు మనల్ని నిలబెట్టాడు? ఏం లేదండి మనలో. ఆయన కృపే బ్రతుకునిచ్చినందుకు, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు స్తుతించడం తప్ప నీ రుణాన్ని నేను ఎలా కూడా తీర్చలేనయ్యా. నిన్ను ఆరాధిస్తాను, నీకే వందనాలని. ఇంకొకసారి ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా ఆరాధిద్దామా? ఏసయ్యా వందనాలయ్యా.